మాచర్ల పెన్షనర్స్ భవనంలో బహుజన సమాజ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నిక సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జంగాల సింగరయ్య యాదవ్, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ జమాల్ సైదా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కట్టమూరి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చల్లా వెంకట గురవయ్య, రాష్ట్ర కోశాధికారిగా జటావత్ శ్రీను నాయక్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎరమాల అచ్చమ్మను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒక అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, శివకుమారి, కె దానం, సుందర్రావు, యాకోబు, పట్టణ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాజంలో బహుజనులుగా చెప్పుకున్నటువంటి అగ్రవర్ణాలు పేదలతో కలిపినటువంటి ప్రజానీకం 90% మంది ప్రజలు నిరంతరం సమస్యలతోటి మరి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము సంక్షేమ పథకాలు పెట్టాము, మేము ప్రజల్ని సంరక్షిస్తామని అంటున్నారు, కానీ ట్యాక్స్ అయితే విపరీతంగా వసూలు చేస్తారు, కానీ వీళ్ళకి సేవలు చేయడంలో మాత్రం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. మరి ప్రజలకి ఇవాళ కూడా స్వచ్ఛ భారత్ చెబుతున్నారు, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి విద్యార్థులు చట్టం తీసుకొచ్చామంటున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో తినడానికి తిండి లేదు, మరి వసతులు లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రోత్సహించి లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ పెట్టి విద్యను కొనుక్కునే పరిస్థితిని తీసుకొచ్చారు, వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రామిక వర్గానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, బహుజన బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతు మహిళా కూలీలకు కానీ మరి జీవన ప్రమాణాలు పెరగలేదు, వీళ్ళ జీవితాల్లో వెలుగులు రాలేదు. ఈ దేశానికి వచ్చి మాత్రం 70 సంవత్సరాలు దాటి 71 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ స్వాతంత్ర ఫలాలు ఎవరు తిన్నారంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గద్దల్ లాంటి, రాబందు లాంటి అధికారం కలిగినటువంటి మరి పెట్టుబడిదారులు, బడాబడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలే అనుభవిస్తున్నారు. వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటారు, ఆ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీలు వాళ్ళ భూముల్లో పాలేరులుగా 90% ప్రజానీకం పనులు చేస్తూ రికార్డే కానీ డొక్కాడిన పరిస్థితి ఉంది. మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, సామాజిక అసమానతలు తొలగిపోవాలి, మహిళలకు ఉన్నటువంటి సమస్యల్ని రూపుమాపాలి, మహిళా సాధికారత తీసుకురావాలి, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకురావాలి, మహిళా తల్లులు కూడా మరి ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే పరిస్థితి రావాలి. జై భారత్, జై కాంశీరావు. వంతిల్లాలి బహుజన సమాజ ఫ్రంట్, రాజ్యాధికారం ప్రజల మీద, ప్రజా సమస్యలపై పోరాటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్య శ్రీ కాంశీరావు గారు, మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే, మరి మదర్ టెరీసా గారు, అబ్దుల్ కలాం గారు ఇలా ఆశయాలతో ముందు ఈ రోజున ఈ పెన్షన్ భవనంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యాచరణ కూడా 25 ప్రణాళికలతో రిలీజ్ చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని, మరి అందరి ఎడల ప్రభుత్వ అధికారులను కానీ, ప్రజాప్రతినిధులను కానీ నిలదీసి మా హక్కులు సాధించుకోవటానికి ఈ మహిళ హక్కుల పోరాటం కూడా ఈరోజు ప్రారంభించడం